అలాగే ఈ కేసులు పెట్టి బెదిరిద్దామని, కేసులు పెట్టి బయట ప్రపంచంలో బయట జరుగుతున్నటువంటి దుర్మార్గాలు చూపించకుండా ఆపుదామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ కేసులు పెట్టినా, ఎన్ని విధాలుగా చేసినా ఏవో ఈ గొంతులను ఆపలేరు. ఇవి నిజంగా నిజంగా వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే మేము లేవనెత్తుతున్న అంశాలను, ఏదైతే మేము చూపిస్తున్నటువంటి అంశాలను, వాటిల్లో నిజంగా అబద్ధం ఉంటే ఆ విషయంలో కేసులు పెట్టచ్చు, తప్పులేదు. కానీ ఆ సమస్యలను గురించి, ఆ సమస్యల గురించి కనీసం ఆలోచించకపోగా ఆ సమస్యలు లేవనెత్తినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇలా దాని గురించే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏ విధంగా కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది క్లియర్గా మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, మాట్లాడితే కేసులు, అబద్ధాలు చెప్తే కాదు. మేమేం ఆరోపణలు చేయట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, లేకపోతే ఉన్నవి లేనివి అన్ని అభూత కల్పనలన్నీ చెప్పేసి చూపించట్లేదు. మాట్లాడితే కేసులు పెట్టేస్తూ ఉన్నారు. కేవలం మాట్లాడినందుకే, ప్రజలకు వాస్తవాలు చెప్పినందుకే. మాట్లాడితే కేసులు, ప్రజాపాలనలో నోరు తెరిస్తే జైలుకే, కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం, పలు ఛానళ్లపై కాంగ్రెస్ కార్యకర్తలతో కేసులు, ఇంటింటికి తిరుగుతున్న పోలీసులు, ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జర్నలిస్ట్ల అరెస్టు కోసం ప్రయత్నాలు, న్యూస్లైన్ తెలుగు తెలంగాణపై వనస్థలిపురం పిఎస్లో కేసు, అది రాత్రికి అందిన సమాచారం. తెల్లార వరకు ఇంకొక ఎఫ్ఐఆర్ పంపించింది మనకు, అది మంచాల పిఎస్లో కూడా అయిందంట, ఇబ్రాహీంపట్నం మంచాల పిఎస్లో కూడా ఇంకొక కేసు అయిందంట. మూసీ బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అంట మంత్రి శ్రీధర్ బాబు, డబ్బులిచ్చి సీఎంను తిట్టిస్తున్నారని వ్యాఖ్య. ఎవరు డబ్బులు ఇచ్చి తిడతారు? డబ్బులు ఇస్తే జనం తిడతారా ముఖ్యమంత్రిని? డబ్బులు ఇస్తే ముఖ్యమంత్రిని తిడతారా అండి? అట్లా అవుతుందా? డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రిని తిట్టిస్తా చెప్తా ఉన్నారు. ప్రశ్నించే వారి గొంతుకలను నొక్కాలని రేవంత్ సర్కార్ చూస్తోంది. ప్రజా సమస్యలను ప్రపంచానికి చూపిస్తున్న మీడియాపై జులుం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను సహించలేకపోతా ఉంది. కేసులతో వారిని భయపెట్టాలని చూస్తూ ఉంది. హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజలే రోడ్లపైకి వచ్చి తమ ఆవేదనతో నిప్పులు జరుగుతుంటే తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ దృశ్యాలను చూపిస్తున్న వారి దౌర్జన్యం చేయాలని చూస్తోంది. ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రశ్నించిన వారి గొంతుకలను నొక్కాలని చూస్తోంది. ప్రజలు కూడా మాట్లాడొద్దంటూ వాళ్ళ ఆవేదనను చెప్పుకోవద్దంటూ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను సైతం కలరాస్తోంది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి కథ. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి కథ ఏందంటే, ఎవరు మాట్లాడొద్దు, ప్రజలు గిజలు ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడితే కేసులు పెడతాము, ఎక్కువ మాట్లాడితే జైలుకు పంపిస్తాము, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాము. ఒకటా రెండా మీకు చూపిస్తాం మిత్రులారా, కేసులు ఏ విధంగా పెడతా ఉన్నారో, ఎట్ట చేస్తూ ఉన్నారో. ఇగో ఎల్బీనగర్ మన వనస్థలిపురం పిఎస్లో కేసు పెట్టించింది ఈ మహానుభావుడే, చిల్కా మసూదన్ రెడ్డి అని చెప్పేసి. ఈయన రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి. ఇప్పుడు ఏదో మార్కెట్ కమిటీ చైర్మన్ సంథింగ్ ఏదో పోస్ట్ వచ్చింది ఆయనకి. సో ఈయన భార్గవ్ అనే ఒక పోరగాంతో, 28 సంవత్సరాల పోరగాంతో మా మీద వనస్థలిపురంలో కేసులు పెట్టించండి. ఇందులో ప్రధానంగా గౌతమ్ పోతగోని మీద, అంటే తెలుగు స్క్రైబు ఉంది కదా, తెలుగు స్క్రైబు హ్యాండిల్ ప్రతినిధి గౌతమ్ పోతగోని మీద, గౌతమ్ గౌడు, ఇటు శంకర్ గౌడు, ఇంకొకటి ఓకేటీవీ శ్రావ్య మీద, ముగ్గురు మీద కేసులు పెట్టించారు. ఏమని కేసులు పెట్టించారయ్యా అంటే, వీళ్ళు సమాజంలో విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు, రెండు వర్గాల అల్లర్లకు వీళ్ళు ఆజ్యం పోస్తూ ఉన్నారు, సో వీళ్ళ వల్ల శాంతి భద్రతలు వస్తాయని చెప్పేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు మా మీద. మేమేమంతా అది చేస్తూ ఉన్నాం? ప్రజలు ఏ విషయాలు అయితే మాట్లాడుతూ ఉన్నారో ప్రజల వాయిస్ వినిపించడం మేము చేసా తప్ప. అంటే మీడియా అనేది ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీకి భజన చేయాలి, కాంగ్రెస్ పార్టీ పంచన చేరి ఆహా అద్భుతం, ఓహో అద్భుతం, రేవంత్ అన్న తోపు అని చెప్పేసి ఊకాలనా? లేకపోతే మీ బిగ్ టీవీలో యాంకర్లు మూడు రంగుల జెండా వాటిని పాటకు ఎగిరి చూసినా అట్లా ఎగిరాలనా మేము? అట్లా ఎగిరితే నిజమైన జర్నలిస్టు, అట్లా ఎగిరితే మీకు ఏ ప్రాబ్లం లేదు. అదే ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే, హైడ్రా విషయంలో హైడ్రా పోయి పేదల ఇండ్లు కూలుస్తాని మార్క్ చేసి పెట్టింది. అక్కడ పబ్లిక్ వాళ్ళ కడుపు మండి వాళ్ళు ఎన్నటి నుంచో ఉన్నటువంటి ఇండ్లను 20-30 ఏళ్ళకి వెళ్ళి అక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నటువంటి ప్రజలు వాళ్ళ కడుపులు మండి వాళ్ళు తిట్టిరు ఒక మాట, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే నీ నోటికి అద్దు అదుపు లేకుండా పొట్టు పొట్టు తిడుతున్నావు నువ్వు. గా సొంతం ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నోళ్ళు ఆడ, ఇవాళ ఇల్లు నీది కాదు, ఇది మూసినది అని చెప్పేసి ఆ ఇల్లును కూలగొడతా అంటే ఊకుంటారా పబ్లిక్? ఊకోరు కదా. ఆ విధంగా ఆ ఇల్లును కూలగొడతారని చెప్పేసి అంటే ఆ పబ్లిక్ కొంత మాట్లాడరు, కొంత
అక్కడ కోపంలో 100% కడుపు మండినోడు ఎవరికైనా బూతులు వస్తాయి, అక్కడ ఇక్కడ ఒక 2-3 మడలు తూలొచ్చు. దాంట్లో తప్పేముంది? సరి చేసుకోండి మీరు, ఆ పబ్లిక్ దగ్గరికి పోయి సరి చేసుకోండి మీరు, ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పండి మీరు. అది చెప్పకుండా అవి చూపిస్తున్నారని చెప్పేసి గౌతమ్ మీద కేసు, తెలుగు స్క్రైబ్ మీద కేసు, న్యూస్లాండ్ మీద కేసు, ఓకే టీవీ మీద కేసు, ఇంకో టీవీ మీద కేసు. ఈ కేసుల కథ ఏందండి? ఏంది కేసుల కథ? చూపిస్తా చూడండి. ఇగో ఇగో వరస్తలిపురం పిఎస్లో ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్లే. 353, 353/2, 352, 193, 193, 196 ఈ సెక్షన్లో ఐటీ యాక్ట్ కింద పెట్టారు. దీనిలో ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఎన్నడిది? ఇది చేసింది 28 తారీఖే. 27 తారీఖు నాడు వచ్చి ఎవరు? మన పొన్నం ప్రభాకర్ గారు వచ్చి 27 తారీఖు నాడు ఏమన్నాడు? 27 తారీఖు నాడు ఒకసారి అది కూడా మీకు చూపిస్తా. ఏం రాజ్యం రా ఇది? దొంగల రాజ్యమా ఇది? మాట్లాడొద్దా ఎవడు? ఎమర్జెన్సీ రోజులు తెచ్చిరేవుగా తెలంగాణకి, ఎమర్జెన్సీ రోజులు తెచ్చిరు తెలంగాణకి. ఎవడైనా మాట్లాడితే కేసులు పెట్టాలి. ఇగో 28 తారీఖు నాడు, అంటే 27 తారీఖు నాడు ఈయన మాట్లాడిండు. ఏమని మాట్లాడారు? హైదరాబాద్ల వీడియోలు పెడితే కేసులు పెడతాం. పొన్నం ప్రభాకర్ గారు అంటే ప్రభుత్వం, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఈ గౌడ్ గారు మాట్లాడారు మొన్న. ఈ గౌడ్ గారు మాట్లాడి ఇద్దరు గౌడ్ల బిడ్డల మీద కేసులు పెట్టించిండు. ఒకటి పోతగోని గౌతమ్ గౌడు, ఇంకొకటి శంకర్ గౌడ్ అంటే నేను. అంటే ఇద్దరు గౌడ్ల బిడ్డల మీద ఈ గౌడ్ గారు ఇద్దరు కేసులు పెట్టించారు. సిగ్గు అనిపిస్తా లేదు పొన్నం ప్రభాకర్ నీకు? నువ్వు మాట్లాడుతున్నావు అంట కదా, ఆడవాళ్ళు చెప్పుకుంటా ఉంటావు కదా కొంతమందికి, అరే నీ అమ్మ మా మనోళ్ళు మన నన్నే తిడతా ఉన్నారు, మనోళ్ళు నన్నే విమర్శిస్తూ ఉన్నారు, నా నేను గౌడ బిడ్డని లేక నాకు అవకాశం వచ్చింది, నా మంత్రి పదవి వీకేస్తారు గిట్ల చేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నా ఉంటా కదా. మరి వాళ్ళు నువ్వు ఎట్లా పెట్టించినావు మా మీద కేసులు? ఏ విధంగా పెట్టించినావు కేసులు? నీ ప్రభుత్వం ఎట్లా పెట్టింది? ఒకవేళ కేసులు పెడతా ఉంటే అవును లోకమంతా చూపిస్తూ ఉంది, కేవలం ఈ ముగ్గురు మీదనే ఎందుకు పెట్టాలి కేసులు? అందులో ప్రధానంగా ఇద్దరు మా గౌండ్ల బిడ్డలు ఉన్నారు పాప, శ్రావ్య కూడా, ఆమె కూడా ఈ మధ్య ప్రభుత్వానికి కొంత నెగిటివ్గా మాట్లాడుతూ ఉందని చెప్పేసి ఆమె మీద కూడా కేసులు పెట్టేసారంట. మరి నీకు నీకొచ్చే వరకేనేమో నేను ఒక గౌడ సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గం, నా మీద ఇట్లా లేనిపోనిగా అన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పేసి నువ్వు నీకు తెలిసిన వాళ్ళతో తెలిసిన రిపోర్టర్లతో చెప్తే వాళ్ళు మాకు కూడా ఫోన్లు చేసిరు. అరే జర చూడరా తమ్మి, చూసి మాట్లాడరా జర, ఆమె మన బీసీ కదా, మన గౌండ్లడు కదా, జర చూసి మాట్లాడని చెప్పేసి అంటూ ఉంటారు. మరి నువ్వెట్ట కేసులు పెట్టావే మా మీద? నీ ప్రభుత్వం పెడుతుంటే ఎట్లా నువ్వు చూస్తా ఊకునవే? చూస్తా ఊకోకపోగా హైదరాబాదుల వీడియోలు పెడితే కేసులు పెడతామని చెప్పిన తెల్లారు రోజే మా మీద కేసు నమోదైంది. తెల్లారు రోజేనా ఇది? చూడు 28 తారీఖు తెల్లారు రోజే కేసులు నమోదైనవి. ఎవరెవరి మీద కేసులు నమోదైనా ఇగో ఈ సెక్షన్లు ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్లు, అంటే బెయిల్ లేనటువంటి సెక్షన్లు. తర్వాత కోర్టు పోయి మళ్ళీ కథ కథ ఉంటుంది. ఇగో ఇగో ఈ ఈ కేసు పెట్టింది ఎదుడు. ఇగో హనుమకొండ భార్గవ్ ఈ పోరగాడు 28 సంవత్సరాల పోరగాడు. ఇగో ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వనస్థలిపురం పిఎస్ రాచకొండ ఈ అబ్బాయి కేసు పెట్టిండు. ఈ అబ్బాయి కేసు పెట్టిండు అన్నాడు 28 తారీఖు నాడు లెటర్ రాస్తే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వనస్థలిపురం పోలీసు వాళ్ళు ఏం కేసులు లేవు వాళ్ళకి, ఇంకా లోకంలో ఎలాంటి కేసులు లేవు, వెంటనే మేము పోయే ఏమైనా కేసు పెడితేనేమో ముందు అక్నాలజ్మెంట్ ఇస్తారు, తర్వాత సార్ మేము దీన్ని ఎఫ్ఐఆర్ చేయాలన్నా వద్దా మాకు కొంత టైం ఉంటుంది. స్వయంగా కొండారెడ్డిపల్లికి ఇద్దరు మహిళా జర్నలిస్టులు పోతే వాళ్ళ మీద దాడి జరిగితే ఆ కేసు పెట్టండి అని చెప్పేసి అక్కడ ఒంగూరు పిఎస్ కోతే ఇప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేయము, వెంటనే మేము దీని మీద మొత్తం విచారణ చేస్తాము, ఏదో తెలుసుకుంటాము అని చెప్పేసి 10-15 రోజుల తర్వాత ఏదో సినిమా చేసిర్రు అప్పటిదాకా. కానీ ఇక్కడ మాత్రం 28 తారీఖు నాడు ఆరో పొద్దుగాల పూట మధ్యాహ్నం పూటను కంప్లైంట్ చేయగానే వెంటనే సాయంత్రం వరకు వచ్చేస్తుంది మొత్తం సినిమా. సాయంత్రం వరకు కంప్లైంట్ వచ్చేస్తుంది, ఎఫ్ఐఆర్ నమోదు అయిపోతుంది. ఇది ఒక కేసు. సేమ్ ఇదే కంప్లైంట్ మళ్ళీ ఇంతకుముందు ఒకటి ఇగో సపరేట్గా నామినేట్ చేసిరు ఒక కేసు. వికారాబాద్ పిఎస్లో ఒక కేసు, వికారాబాద్ పిఎస్లో ఒక కేసు చూడండి ఆ కేసు. ఇగో ఇగో క్రైమ్ నెంబరు 99/2024 UBS 505-2-469-471 ఐపీసీ యాక్ట్ల కింద మా మీద కేసులు అయినాయి. ఇగో నా మీద ఇది ఒక ఇది ఓన్లీ న్యూస్ లైన్ మీద శంకర్ మీద అయినటువంటి కేసు ఇది. దీనికి 41 CRPC ఇచ్చిపోయారు మొన్ననే, 2 రోజుల క్రితమే ఇచ్చారు ఇది కూడా. ఇగో
టూ డేస్ క్రితమే ఈ 41 సిఆర్పిసి ఇచ్చిపోయారు. ఇదొకటి, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఇగో పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతున్నారు, చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలు ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారు విమర్శించదలుచుకున్నారు, మంత్రులు విమర్శించదలుచుకున్నారు, పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు, లేదా చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది, అన్నిటికంటే రేపు బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది, అవి వదిలిపెట్టి. అంటే ఏం చెప్పిండు ఆయన, మీ కర్మకి మీరు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మళ్ళా ఓట్ల ఓట్ల పండుగ అంటే మళ్ళీ ఓట్లు వచ్చిన దాకా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళ దాకా ఇక మీరు మాట్లాడేది లేదు. ఎవడైనా మాట్లాడితే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తాం. ఇది ఈయన మాట్లాడేటువంటి మాట. సో ఈయన ఈ విధంగా మాట్లాడిండు. ఇంకా ఉన్నాయి కేసులు, సేమ్ ఇదే అదే విషయం మీద ఇంకొక కేసు. ఇక చూడండి ఇక్కడ, ఇగో సేమ్ ఇదే, సేమ్ సెక్షన్లు, సేమ్ కథ అన్ని ఇదే. రాచకొండ పిఎస్ మంచాలు, రెండు కేసులు, అదే సబ్జెక్ట్ సంబంధించి ఇంకొక కేసు. ఈడ మంచాల పిఎస్లో అదే వనశ్రీపురం పిఎస్లో అయింది, ఇదే మంచాల పిఎస్లో. ఇయో ఎఫ్ఐఆర్ నెంబరు, ఇక్కడ సెక్షన్లు ఇది, ఇంకా ఇది కూడా సేమ్. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఇందో గౌతమ్ పోతగోని ఫేస్బుక్ ఐడి, ట్విట్టర్ ఐడి ఇవన్నిటికి సంబంధించి, గౌతమ్ గౌడ్ పోతగోని, గౌతమ్ గౌడ్ A1, A2 వచ్చేసి ఓనర్ ఆఫ్ యూట్యూబ్ ఓకే టీవీ ఛానల్ అంటే శ్రావ్య మీద, ఇంకొకటి మూడో పేరుగా ఓనర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ లైన్ తెలుగు ఛానల్ అని చెప్పేసి నలుగురు పేర్లు. పోలీ పర్టికులర్గా ఈ పర్టికులర్ అంశం మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంటే అది లేదు. మళ్ళీ పర్టికులర్ అంశం ఏం లేదు, ఏ పర్టికులర్ అంశం లేదు, జస్ట్ ఇవి ప్రొఫైల్స్ అంతే. ఈ ప్రొఫైల్ లింకులు ఇచ్చారు తప్ప ఈ పర్టికులర్ అంశం మీద పెడుతున్నాం అని లేదు. సేమ్ సబ్జెక్టు, సేమ్ కథ, ఇక్కడ పేర్లు మారినాయి అంతే. అక్కడనే టు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వనస్థలీపురం అని చెప్పేసి అక్కడ ఉంది, ఇక్కడ టు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఇది మంచాల పిఎస్ రాచకొండ అని చెప్పేసి ఇక్కడ రాసిన అంతే. ఇంకో ఇది తెల్లారు రోజు, ఆడనేమో 28 తారీఖు నాడు కేసు పెట్టారు, ఇక్కడ 29 తారీఖు నాడు కేసు పెట్టారు. చూడండి ఇగో ఇక్కడ పెట్టిన పేరేం పేరు అంటే ఇంజమూరి రామచంద్రారెడ్డి. ఇగో కమ్మున కామెంట్స్ ఆన్ అగేనెస్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు వీళ్ళ మీద వెంటనే నెసరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక కంప్లైంట్ రాశారు. ఇక చూడండి, అరే వీళ్ళ ఫోన్ నెంబర్ ఉంటాయి, క్లోజ్ చూపేకు, ఎందుకంటే ఇక తలకాయ నొప్పి అవుతుంది, లేట్ పని పర్సన్. సో ఇంజమూరి రామచంద్రారెడ్డి సేమ్ కంప్లైంట్, సేమ్ కథ, ఇందులో ఏ ఒక్క ముక్క కూడా మారలే. ఆ ఫస్ట్ కంప్లైంట్లో ఏముందో సెకండ్ కంప్లైంట్లో కూడా అదే ఉంది. ఈయన కాంగ్రెస్ లీడర్, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంట ఈయన. సో మంచాల మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంటు ఈయన కేసు పెట్టిండు సేమ్ మా మీద. సో ఇట్లా ఒకటే సబ్జెక్ట్ సంబంధించి రెండు చోట్ల కేసు. ఇది ఒకటి, ఇది అయిపోయినాక ఇంకొకటి చూపిస్తా ఒక్క నిమిషం. ఈ కేసులు పెట్టి ఎవరిని భయపెడదామని దేనికి, ఒక్క నిమిషం. ఎప్పుడు 6వ నెలలో అంటే జూన్లో పెట్టే కేసు 8వ తారీఖు 6వ నెలలో కూడా సేమ్, ఇది కూడా ఒక కేసు నమోదైంది. ఇది ఇచ్చినవారు సాయి కిరణ్ ముదిరాజ్ అని చెప్పేసి ఎన్ఎస్సీ స్టూడెంట్ పోరాడు ఒకడు, ఆ పోరాడు కూడా మా మీద అప్పుడు కంప్లైంట్ చేసిండు. ఇగో దీని మీద దీంట్లో ఏం రాసిరంటే క్లియర్గా చూడండి ఇక్కడ, ఇగో ఒక లింక్ పెట్టి న్యూస్ లైన్ తెలుగు లింక్ పెట్టి వీళ్ళు తప్పు వార్తలు రాస్తూ ఉన్నారు అని చెప్పేసి అది వేస్తూ ఉన్నారు, ఒక ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ రాస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఇది ఇప్పటికుంటుంది లింకు, ఫ్యాబ్రికేటెడ్ ఏం కాదు. చర్చ సమాజంలో ఏం చర్చ నడుస్తుందో ఆ చర్చను మాత్రమే రాస్తుంది న్యూస్ లైన్ కానీ తెలంగాణ పత్రిక కానీ, ఏం ఫ్యాబ్రికేటెడ్ ఉండదు. సో కాబట్టి మేము దానికి స్టిక్ అనే ఉన్నాం. ఈ లింకులో ఉన్నటువంటి వీడియో కూడా మేము డిలీట్ చేయాలి, ఈ వీడియోలో ఈ లింకులో ఉన్నటువంటి వీడియో కూడా డిలీట్ చేయాలి, అట్లనే ఉంది, సరే చూసుకుందాం ఎంతవరకు అవుతుందో అంతవరకు అని చెప్పేసి. సో ఇట్లా ఈ కేసులు పెట్టి భయపెట్టేటువంటి ప్రయత్నం. అయితే నిన్న రాత్రి ఇగో ఆ తెలుగు స్క్రైబ్ ఒకసారి మనోడి హ్యాండిల్ కూడా ఓపెన్ చేద్దాం. ఈ తెలుగు స్క్రైబు ప్రతినిధి ఎవరైతున్నారో గౌతమ్ గౌడు, మనోడి ఇంటికాడికి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా మఫ్టీలో పోలీసులు ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో చూడండి. ఇగో పోలీసుల రాజ్యం,
మఫ్టీలో పోలీసులు ఇంట్లో ఉన్నా ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా ఉదయం నుంచి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని గౌతమ్ పైన కేసులు పెట్టినటువంటి అది ఇక చూడండి ఇక్కడ దొంగల పోలీసు వాళ్ళ వీళ్ళు ఇగో ఇగో ఇక్కడ ఇలా వెహికల్లో ఉంటారు, ఆ వెహికల్కు నెంబర్ ప్లేట్ కూడా చక్కగా ఉండదు. ఇగో వీళ్ళు పోలీసు వాళ్ళ దొంగల, ఎందుకు దొంగల లెక్క సందుల సందుల నిన్న మా నోళ్ళు వేయడానికి, నిన్న మా నోళ్ళు వెళ్ళి చూస్తే ఆడ వెహికల్లో ఒక నలుగురు సందు సందు కాడ కొంచెము కొంచెం కొంచెం దూరంలో ఓ 10-15 మంది పోలీసు వాళ్ళు మఫ్టీల అలాది గౌతమ్ ఇంటి దగ్గర. ఎంత దుర్మార్గం అంటే ఇంత నిర్బంధం దేనికోసము? ఎందుకు భయపడతా ఉన్నారు? ఒక హ్యాండిల్కి, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కి, ఒక హ్యాండిల్కి ఎందుకు ప్రభుత్వం ఉచ్చవోసుకుంటుంది? దేనికి అంత భయపడతా ఉంది? ఒకవేళ నిజంగా వాళ్ళు చేసిన తప్పైతే బాజాప్తో 41 CRPC ఇయ్యి పిలిపి కేసు పెట్టి కోర్టు ముందు తీసుకపో. కానీ దొంగతనంగా ఇట్లా మఫ్టీలో వచ్చి సివిల్ డ్రెస్లో వచ్చి మీరు పోలీసులా దొంగలా మహారాష్ట్ర నెంబర్ మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి బండ్లలో వచ్చారనమాట వాళ్ళు. మహారాష్ట్ర బండ్లతోటి వచ్చి ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి భయపెట్టే ప్రయత్నం. అసలు నిన్న ఏం జరిగిందయ్యా అంటే నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే నిన్న పొద్దుగాల పూట వేయరు ఏది గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ డోర్ ఉంటారు, వాళ్ళు గేట్ పెట్టుకుంటారు కదా, ఆ గేట్ కాడికి మేము పోలీసు వాళ్ళం మీరు డోర్ తీయండి అని చెప్పి సివిల్ డ్రెస్లో పోయారంట. పోతే వాళ్ళు ఇద్దరు లేడీసే ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ ఎవరో లేడీసే ఉన్నారంట ఇంట్లో. సో మనోడు లేడు బయటకు వెళ్ళిండు. వెళ్తే అక్కడ మీరు పోలీసులని మాకు నమ్మకం ఏంది, మీరు ఇట్లా వచ్చారు కదా, మేము ఇయ్యము అలో చేయము అని చెప్పేసి వాళ్ళ లేడీస్ కూడా కొంత భయంతో వాళ్ళు డోర్ తీయలే. తీయకపోయేసరికి మళ్ళీ పోయి అక్కడ అట్లనే ఒక గంట సేపు ఇబ్బంది పెట్టినట్ట, అట్లా ఇట్లా మాట్లాడినట్ట, మీ వాడు యాక్సిడెంట్ చేయొచ్చిండు, ఆడ ఏడ ఉన్నాడు, మాకు దొరకాలి కావాలి అది ఇది అని చెప్పేసి రకరకాలుగా ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం. సో వాళ్ళు తీరే డోరు తీయకపోయేసరికి మళ్ళీ పోయి డ్రెస్ చేసుకొని వచ్చిరంట. డ్రెస్ చేసుకొని వచ్చి ఇక డ్రెస్ చేసుకొని వచ్చారు కాబట్టి పోలీసు వాళ్ళు కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే మేము సెర్చ్ చేస్తాము, మీ ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే పెట్టుకొని మీరు లేరని చెప్తా ఉన్నాడు గౌతమ్ని. సో ఆ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు లోపలికి రావాలి మేము చూడాలంటే సరే వచ్చి చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా పాపం లేడీసు ఉన్నారు. ఇద్దరు లేడీస్ ఇంట్లో ఉన్నప్పుడు కనీసం వెంట మహిళ ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేదు. అదే మగ పోలీసు వాళ్ళు పోయి ఇంట్లోకి పోయి చిందర వందర చేసి ఆ ల్యాప్టాప్లు అవి సిస్టమ్లు అవి ఇవి ఏ ఎంకులాడి చివరికి వాళ్ళ శల్య ఫోన్ కూడా గుంజుకొని పోయారు. అసలు ఎవడిచ్చింది రైట్ నీకు, ఏ పోలీసు అధికారికి ఇచ్చింది? అట్లా ఒకరు ఫోను ఎలాంటి నోటీస్ లేకుండా ఐటీ గ్యాడెట్ని తీసుకపోవచ్చా? ఇంత దుర్మార్గమా? గిదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే? గిదేనా ప్రజాపాలన అంటే? ప్రజల వాయిస్ వినిపిస్తున్నందుకు ఊరు దేని మీద కేసు పెడుతున్నావో పాయింట్ లేకుండా పర్టికులర్గా వ్యక్తులను టార్గెట్ చేసుకొని ఇప్పుడు ఇక గౌతమ్ మీద కానీ న్యూజిలాండ్ మీద కానీ ఓకేటీవీ మీద కానీ పర్టికులర్ విషయం మీద ఈ వీడియో విషయంలో మేము వీళ్ళు తప్పు మాట్లాడారు, ఒక ఈ ఫలానా విషయంలో వీళ్ళు తప్పు మాట్లాడారు, ఈ దీని మీద 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 చర్యలు తీసుకోవాలని చెప్పేసి పర్టికులర్ పాయింట్ ఉంటుంది. అలా లేకుండా ఈ వ్యక్తే మొత్తానికి తప్పు మాట్లాడుతూ ఉండడం అనేటువంటి విధంగా అది చేస్తే ఎట్లా? ఏంది మీరు ఏం చూపించదలుచుకున్నారు? పోనీ కేసు పెట్టేటువంటి కాంగ్రెస్ సన్నాసుల కంటే బుద్ధి లేదు. ఆ చిల్కా మసూదర్ అంటే ఇవన్నీ రౌడీ గ్యాంగులు, వీధి గ్యాంగులు, ఇవన్నీ ఈ గ్యాంగులు కాబట్టి వీటికి కొంత జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు. మరి కేసు నమోదు చేసినటువంటి పోలీసుడు బుద్ధి ఏమైంది? పోలీసుడు బుద్ధి ఏమైంది అని అడుగుతున్నాం. ఇట్లా ఏది పడితే అది కేసులు పెడితే రేపు కోర్టు ముంగలు కోతే దబ్బులు పడేది కాంగ్రెస్ ఆయనకు కాదు పోలీసు వాళ్ళకి. ఏముందని కేసు నమోదు చేసిన వీడా, దేనికోసం నమోదు చేసిన వీడా అని కోర్టు ప్రశ్నిస్తుంది రేపు. అంటే ఏం చూపించదలుచుకున్నారు మీరు? ఈ దసరా హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు వరుస పెట్టి, ఈ హాలిడేస్లల్లా అరెస్ట్ చేసి లోపలేసినామంటే వీళ్ళకి ఇక బెయిల్ రాకుండా ఉంటుంది, ఓ 10-15 రోజులు జైల్లో పెట్టవచ్చు. ఇదేనా మీ టార్గెట్? ఈ 10-15 రోజులు జైల్లో పెడతావు, సరే ఉండడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు, కానీ జైల్లో పెడతావు, పెట్టి తర్వాత ఏం చేస్తావు? ఉరిదీస్తావా, చంపేస్తావా? అంత పెద్ద నేరం కాదు కదా ఇది. మహిళలు ఇంట్లో ఉన్నారని చూడకుండా కనీసం వాళ్ళతోని అమర్యాదగా ప్రవర్తిస్తూ మీరు ఫోన్లు గుంజుకొని పోయారంటే మీరు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడిపిస్తూ ఉన్నారో చూస్తా అర్థమవుతా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే యూపీ బీహార్ లాంటి గూండాల రౌడీల రాజ్యమా? అక్కడ ఇట్లనే ఉంటుంది. అక్కడ ఎవడన్నా ఏదైనా వేస్తే వాళ్ళ మీద ఇంటి మీదకి బుల్డోజర్లు పోవుడు, ఇది పోవుడు, కేసులు కోర్టుతో సంబంధం లేకుండా పోలీసు వాళ్ళే దాడులు చేసుడు,
సేమ్ అక్కడనే ఉంది కథ. చూడ్రి ఈ దొంగలున్నట్టే ఉన్నారు పోలీసు వాళ్ళు. మరి పోలీసు అంటే బాజాప్తా కాకిటా చేసుకొని బాజాప్తా ఉండాలి, ఇంటి ముంగలకి రావాలి, నిలబడాలి, నిలబడి ఏదైనా తప్పు చేసి ఉంటే నోటీసులు ఇవ్వాలి, తీసుకొని పోవాలి, కోర్టు ముందు సరెండర్ చేయాలి. అంతేగాని ఇట్లా మస్టర్ తీసుకపోయి ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు మస్టర్ తీసుకపోయి ఎత్తకపోయింది పోలీసు కూడా కాదా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? పోని మనోడు ఏం పెట్టిండు ఇందులో పెద్దగా ఏమున్నా చూడండి ఒకసారి. ఇగో ఈ వీడియోలు ఇంకో ఇట్లా ఏమైనా తప్పు ఉందా మీకు? ఇప్పుడు ఆ కంప్లైంట్లో పెట్టేటువంటి లింకు ఇంకో గిదే, ఇంకో ఈ కంప్లైంట్లో పెట్టినటువంటి లింక్ ఉందా? ఇంకో ఈ లింకు, ఈ ఈ లింకు ఇంకో ఇదే, ఇదే ఆ లింకు. ఇందులో ఏమైనా తప్పు ఉందేమో ప్రజలారా మీరే చెప్పండి ఒకసారి. ఈ ముక్క ఆ అబ్బాయి పెట్టిండు, ఈ లింకును పెట్టి పెట్టిండు. ఇగో ఈ ఈ వీడియోలో విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు ఉన్నది. సిగ్గున్నా అదిరయ్యామన్నా, కేసు వేడితోనికి సిగ్గులేకపాయ, కేసు నమోదు చేసే పోలీసులకి సిగ్గులేకపాయ, ఈ దాంట్లో ఏం విద్వేషాలు రెచ్చగొట్టేటి ఉన్నది? పోనీ న్యూస్ లైన్ పేరు పెట్టినావు, ఆ న్యూస్ లైన్ పేరు పెట్టి న్యూస్ లైన్లో ఏ వార్త దేనివల్ల విద్వేషాలు రెచ్చగొడతామో, దేనివల్ల ఇదైతే ఉందన్నది ఉండాలి కదా. ఒకటి అంటే పర్టికులర్గా ఏం చేద్దాం అనుకుంటారు? వీళ్ళని పిక్ చేద్దాం అనుకుంటారా? ఏం చేద్దాం అనుకుంటారు? ఇది ఏమి ఏం రాజ్యం ఇది? ఎన్ని కేసులు పెడతారు? పెట్టుకోర్రి, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఏం చేస్తారో చేయండి చూద్దాం. ఇవాళ ఏదో చేసి భయపెట్టిస్తే భయపడిపోతారు, మొత్తం ఆపేస్తారు ఎక్కడికక్కడ అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో. ఈ పిచ్చి ప్రయత్నాలు బంద్ చేయరు, బంద్ చేయరు. మీరు ఎవరిని గొంతు ఆపలేరు. మీ తాతల జేజమల తరం కూడా కాదు, గుర్తుపెట్టుకోండి, ఎవరి తరం కాదు. తెలుగు స్క్రైబ్ గొంతు ఆపలేరు, న్యూస్ లైన్ తెలుగు గొంతు ఆపలేరు, ఓకే టీవీ గొంతు ఆపలేరు, ఇంకే ఛానల్ గొంతు ఆపలేరు. ఇక ఓకే టీవీ గురించి కూడా మాట్లాడాలి 2 నిమిషాలు. ఓకే టీవీ శ్రావ్య ఉన్నది కదా అమ్మాయి, ఆ అమ్మాయి గతంలో కేసీఆర్ సర్కార్ కూడా ఇంతకంటే ఎక్కువ విమర్శించింది, ఎక్కువ విమర్శించింది. ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా విమర్శిస్తూ ఉన్నది, ఇంతకంటే 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువ విమర్శించింది కేసీఆర్ సర్కార్ని. అప్పుడేమో మీకు మంచిగా అనిపించింది శ్రావ్య. ఇవాళ అదే శ్రావ్య ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటే ప్రజల పక్షాన ఇవాళ ఆమె మీద కూడా కేసులు పెట్టారు, ఒక మహిళ. సిగ్గుండాలి కదరా, ఏం ప్రభుత్వం ఇది? గూండాల రాజ్యం, రౌడీల రాజ్యం కాకపోతే. అంటే మనకు భజన చేసి మన అంటే మనకు అనుకూలంగా ఉన్నన్ని రోజులేమో ఏం కాదు, మనకు అనుకూలంగా ఉండి అవతల మన మన ప్రతిపక్ష పౌన్యం లేకపోతే మన అపోజిషన్ వాళ్ళని తిడితే ఏం కాదు. కానీ ఎప్పుడైతే ప్రజల పక్షాన వాయిస్ తీసుకొని ఎప్పుడైతే ప్రజల పక్షాన మాట్లాడుతుందో వెంటనే ఆమె కూడా మన శత్రువు అయిపోతుంది. ఇట్లా ఎవరు ఉండకూడదు అనమాట మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు, ఎవరు ఉండకూడదు. ఇప్పుడు మల్లన్న లెక్క, రఘు లెక్క మీ దగ్గర సంచులు తెచ్చుకొని, మూటలు తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఒక దుకాణం పెట్టుకున్నాడు, కొత్త దుకాణం, బీసీ దుకాణం. బీసీ ప్రజలారా, నేను మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నా, దళితవాదాన్ని తీసుకొని బహుజనవాదాన్ని తీసుకొని మోసం చేసిండు మల్లన్న అందరినీ. ఇలా బీసీ ముసుకేసుకొని వస్తుండు దొంగవాడు, వానికి వాని పదవి తప్ప ఏది కూడా ఉండదు, గుర్తుపెట్టుకోరి. ఇదే జియో 46 వాళ్ళు ప్రత్యక్ష నిదర్శనం, చాలామంది బాధితులు ప్రత్యక్ష నిదర్శనం. తీన్మార్ మల్లన్నటోడు ఎలాంటోడు, ఇలా బీసీ ముసుకేసుకొని పోతా ఉన్నాడు. ఏ బీసీల కోసం కాదు, కేవలం వాడి కోసం మాత్రమే, వాడిని స్వప్రయోజనాల కోసం మాత్రమే, వాడు ఎస్టాబ్లిష్మెంట్ కావడం కోసం మాత్రమే, వాడు స్టేట్ లీడర్గా ఎదగడం కోసం మాత్రమే ఈ ముసుకేసుకున్నాడు. ఇంతకు మించి ఇంకొకటి లేనేలేదు. బీసీలలో చైతన్యం కల్పించాలనేటువంటి ప్రయత్నం ఏదో అనుకుంటున్నారో జనము, అది తప్పది. నేను 100% దాని మీద కూడా ఒక స్టాండ్ తీసుకుంటా. 200% మనం వాయిస్ వినిపిద్దాం, ప్రజలకు వాస్తవాలు చెప్దాం. ఈ దొంగలను బీసీ ఉద్యమంలో జ్వరపడేటువంటి దొంగలు ఎవరెవరు ఉన్నారో నేను చిన్న పెద్ద అని కూడా చూడను, అందరి పేర్లు చెప్తా. ఆర్ కృష్ణయ్య గారి మీద మంచి గౌరవం ఉంది, ఆయన సరి చేసుకొని ఇలాంటి దొంగలను బయటికి సాగనంపితేనేమో మంచిది, లేకపోతే ఆర్ కృష్ణయ్య భాగవతం కదా, అన్ని భాగవతాలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇలాంటి దొంగలను పక్కన పెట్టుకొని బీసీల గురించి మీరు మాట్లాడితే సమాజం ఎట్లా నమ్ముతుందండి? ఇప్పటికే ఒక తరాన్ని నాశనం చేసిండు వాడు. రేపనాడు ఎవడైనా వచ్చి ఎస్సీ ఎస్టీ దళితుల నుంచి ఎవడైనా
లీడర్గా ఎదగాలనుకుంటే ఇగో గిట్ల పేరు చెప్పి ఈ పలానోడు మోసం చేసిండ్రా అని చెప్పేసి చెప్పే కాలం వచ్చింది. సో కాబట్టి ఇలాంటి దొంగను ఆదిలోనే సైడ్ తప్పియాలి, లేకపోతే చాలా డేంజర్ అవుతుంది. ఆ విషయాలు తర్వాత మాట్లాడదాం. సో ఇది కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం మిత్రులారా. ఇక ఈ కేసులు పెట్టి ఇంకేం చేసినా కానీ ఏం ఆపలేరు. ఇక మీరు మీ పని మీరు చూసుకోవడం బెటరు. ఈ ఈ న్యూస్ లైన్ తెలంగాణ న్యూస్ లైన్ ఛానల్ ఆగదు, తెలంగాణ పత్రిక ఆగదు. నువ్వు ఒక్కరోజు కదా ఒక అర్ధ గంట దాన్ని నువ్వు ఆపలేవు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ప్రభుత్వానికి. అది మా రైటు, వాక్ స్వాతంత్రం మాది. మేము అన్ని లీగల్గా ఉన్నాం. నువ్వు అనుకుంటున్నట్టు యూట్యూబ్ ఛానల్ కాదు న్యూస్ లైన్ అనేది. యూట్యూబ్ ఛానల్ కాదు న్యూస్ లైన్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. అన్ని రకాల అనుమతులు, అన్ని రకాల పర్మిషన్లు అన్ని రకాలుగా ఉన్నాయి మా పత్రికకు కానీ మా ఛానల్కి కానీ. నువ్వు ఏదో అల్లా టప్పాగా ఏదో మూసేద్దాం తీసేద్దాం అనుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే బొక్క బోర్ల పడి మూతి పని రాలగొట్టుకుంటాం. అంతకుమించి ఇంకొకటి ఏమి ఉండదు.